ఏ ఉదంతమైతే ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిందో 6 మీటర్లు భూగర్భ జలాలు పైకి రావడం అనేది అది ఈ రోజు యువ ఐఏఎస్ అధికారులకు ఐపీఎస్ అధికారులకు శిక్షణ ఇచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ముసోరిలో ఒక పాఠ్యాంశంగా మారింది అంటే అది మన తెలంగాణ రైతన్నలందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను చెరువులకు జీవం పోయడమే కాదు ఎస్ఆర్ఎస్పీ లాంటి ప్రాజెక్టులకు పునరుజ్జీవం పోసింది కూడా కేసీఆర్ గారి నాయకత్వం కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు పక్కనే ఉన్న హాల్లో అక్కడ చాలా మంది దేశ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నారు అందుకే అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వచ్చింది అక్కడ నేను వాళ్ళని అడిగినాను మీ ఫోన్ ఒక్కసారి తీయండి అని అడిగినాను మరి ఇక్కడ ఉన్న మా రైతన్నలను కూడా అడుగుతా ఉన్నా మీ ఫోన్ కూడా ఒక్కసారి తీయండి మీ అందరి దగ్గర ఒకటి రెండు ఫోన్లు ఉంటాయి నాకు ఎరికే ఒక్కసారి ఫోన్ తీయండి తీసి ఆ గూగుల్ అనేది తెలుసు కదా అందరికీ గూగుల్ తెలుసా లేదా తెలుసా గూగుల్లో ఒకటి కొట్టుండి నేను అడిగింది ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఎరికేనా అందరికీ మరి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది భారతదేశంలోనే అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ కావడం మనందరికీ గర్వకారణం కాళేశ్వరం అంటే తెలిసినోళ్ళు తెలివనోళ్ళు ఏదేదో మాట్లాడతారు తెలిసినోళ్ళు తెలివనోళ్ళు ఏదేదో మాట్లాడతారు కానీ ఏం జరిగింది కాళేశ్వరం వల్ల అంటే 45 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు స్థిరీకరణ కలిపితే 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఈరోజు సమృద్ధిగా అందుతూ ఉన్నాయి కొత్తగా ఎస్ఆర్ఎస్పీ కూడా పునరుజ్జీవం పోసుకున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదేవిధంగా పారిశ్రామిక అవసరాలకు 10% అందులో నీళ్లను పెట్టుకోవడంతో పాటు హైదరాబాద్ లాంటి మహానగరం నిజామాబాద్ లాంటి పట్టణాలు వీటన్నిటికీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా 2050-60వ సంవత్సరం వరకు జనాభా ఎంత పెరిగినా ఇబ్బంది లేకుండా తాగునీటికి కూడా డోకా లేకుండా ఈ ప్రాజెక్టు కట్టుకోవడం వల్ల స్వయం సమృద్ధి మనం సాధించుకోగలిగినాం అంటే ఈ రకంగా ఎంత విస్తరణ జరిగింది తెలంగాణలో వ్యవసాయం అంటే ఎంత విస్తరించింది అంటే 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చినాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు మొత్తం రాష్ట్రంలో ఆనాడు పండిన వరిధాన్యం 68 లక్షల టన్నులు 2014 కానీ యాసంగిలో 2022లో మొన్న 8 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్టులు 24 గంటల కరెంటు రైతు బంధు లాంటి కార్యక్రమం వల్ల మొన్న యాసంగిలో పండిన పంట 3.5 కోట్ల టన్నులు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మేము ఢిల్లీ పోయినాం పోయి అక్కడ ఉన్న మంత్రిని అడిగినాం సార్ మా దగ్గర వ్యవసాయం బాగా విస్తరించింది మా రైతులు కష్టపడి పనిచేసే తత్వం ఉన్న వాళ్ళు మేము బ్రహ్మాండంగా వ్యవసాయాన్ని విస్తరణ చేసుకున్నాం కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు పెట్టుకున్నాం దానివల్ల పుట్ల కొద్దీ వడ్లు పండుతున్నది ఒకప్పుడు కండ్ల నిండా పుట్టెడు దుఃఖంతో ఉన్న తెలంగాణ రైతన్న ఈరోజు పుట్ల కొద్దీ వడ్లు పండించే స్థాయికి చేరుకున్నాడు మరి కొనాలి కదా మీరు వడ్లని అడిగినాం ఆయన అంటాడు మాతోని క్యా చమత్కార్ కరే భై తుమ్లో కి ఇతనా కుచ్ హో గ్యా 70 లక్షలు ఉన్నది 3.5 కోట్లు ఎట్లయింది అని అడిగిండు మమ్మల కేంద్ర మంత్రి ఆయనకు మేము ఇప్పుడు మీకు చెప్పింది నేను చెప్పిన మేము ఇట్లా రైతు బంధు ఇచ్చుకున్నాం రైతు బీమా ఇచ్చుకున్నాం కరెంటు మంచిగా ఇచ్చుకుంటున్నాం బ్రహ్మాండంగా కడుపు నిండా పెట్టుబడి ఇచ్చుకుంటున్నాం వాటితో పాటు ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం మా చెరువులు బాగా చేసుకుంటున్నాం కొనుగోలు మేమే చేస్తున్నాం చెక్ డ్యాంలు కడుతున్నాం గిన్ని చేస్తున్నాం కాబట్టి పెరుగుతుందంటే వాళ్ళకు అర్థమైతలేదు మేము కొనం ఏదో గోల్మాల్ వ్యవహారం ఉంది అన్నాడు ఒక టీం పంపుతా అన్నాడు ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు ఏదో ఏదో జరుగుతుంది ఎయిర్ ఆఫ్ ఏరియా అన్నాడు పంపి చూస్తే ఇక్కడ ఏమి లేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది వాళ్ళకు మొన్న మీరు చూసి ఉంటారు ఈనాడు పేపర్లో ఏం రాసిండ్రు వ్యవసాయ ఉత్పత్తుల్లో 28 రాష్ట్రాల్లో తెలంగాణ వచ్చినాడు మనం 26వ స్థానంలో ఉంటే ఈరోజు 3వ స్థానానికి చేరుకున్నాం భారతదేశంలో అంటే అది తెలంగాణ రైతుల సత్తా తెలంగాణ రైతు ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క సత్తా అని సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా అయితే వ్యవసాయానికి శాస్త్రీయత సాంకేతికత జోడిస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు నిన్న నేను ఒక దగ్గర IIIT హైదరాబాద్ అని ఒక సంస్థ ఉంటుంది హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఉంటారు అక్కడ పోయింటి అక్కడ పోతే వాళ్ళు నన్ను అడిగిన రైతు పిల్లలు రైతులకు అయితలేరు రైతుల పిల్లలు వ్యవసాయంలోకి వచ్చేందుకు ఇష్టపడతలేరు చదువుకున్నోళ్ళు ఉంటే జాబులు రైతుల పిల్లలు వ్యవసాయంలోకి వచ్చేందుకు ఇష్టపడతలేరు చదువుకున్నోళ్ళు ఉంటే జాబులు చేసుకుంటాం హైదరాబాద్ పోతాం బెంగళూరు పోతాం నిజామాబాద్ పోతాం విదేశం పోతాం అంటుండ్రు తప్ప వ్యవసాయం మళ్ళీ వ్యవసాయంలోకి దిగే ఆలోచన చేస్తలేరు ఇక విధి లేకపోతే మళ్ళీ వ్యవసాయంలోకి వస్తుండ్రు తప్ప లేకపోతే వస్తలేరు మరి దీనికి పరిష్కారం ఏందని అడిగింది ఎందుకంటే భారతదేశంలో 60-65% మంది ఇంకా వ్యవసాయము వాటి అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు మరి మీ అందరికీ మీ ద్వారా మరి మీ పిల్లలకి నెక్స్ట్ ఈ తరం పిల్లలకు కూడా ఒక మాట చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నా తెలంగాణలో ఈరోజు 5 రకాల విప్లవాలు మీ కళ్ళ ముందే సాక్షాత్కారం కాబోతా ఉన్నాయి
మొదటిది అందులో రెండవ హరిత విప్లవం రెండవ సస్య విప్లవం కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యాపార విస్తరణ ఏదైతే జరుగుతా ఉందో ఇప్పుడే నేను చెప్పినట్టు మీకు విజ్ఞప్తి చేసినట్టు 68 లక్షల టన్నులు పండించే స్థాయి నుంచి వడ్లు 3.5 కోట్లు పండించే స్థాయికి మనం చేర్చుకున్నాం ఇది రెండవ హరిత విప్లవం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత దీనిలో ఇంకా బ్రహ్మాండంగా భాగం పంచుకోవాల్సిన బాధ్యత వచ్చే తరం పిల్లల మీద ఉన్నది రెండవ విప్లవం తెలంగాణ ఈ రోజు చెరువులు బాగు చేసుకోవడం వల్ల కొత్త రిజర్వాయర్లు కట్టుకోవడం వల్ల కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల ఒక రెండో నీలి విప్లవం తెలంగాణలో వస్తా ఉన్నది టుడే తెలంగాణ ఇస్ ద నంబర్ 1 స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్ ఒకప్పుడు చేపలు రొయ్యలు అంటే ఆంధ్రాలో కోస్తాల దొరుకుతాయి అనేది కానీ ఈ రోజు భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రం ఇన్లాండ్ ఫిషరీస్ కి తెలంగాణ అని గర్వంగా చెప్పవచ్చు మీరు ఏదైతే ఫామ్ పాండ్స్ చేస్తా ఉన్నారు ఆ ఫామ్ పాండ్స్ లో మీరు చేపలు పెంచొచ్చు రొయ్యలు పెంచవచ్చు ఆంధ్రాలో గోదావరి జిల్లాలో చేసినట్టు సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి కాబట్టి డోకా లేకుండా అదనపు ఆదాయం కోసం నీలి విప్లవాన్ని కూడా ఆలంబనగా చేసుకోవచ్చనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఈ మాట అంటే ఆశ్చర్యం అనిపించొచ్చు నిజంగా అయితదాని మా సిరిసిల్ల జిల్లాలో రాజరాజేశ్వర సాగర్ అని అక్కడ మిడ్మాన్ అనే ప్రాజెక్టు కట్టినాం ప్రాజెక్టు కట్టిన తర్వాత అందులో 26 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అంటే మీ ఎస్ఆర్ఎస్పీతో పోలిస్తే అందులో మూడో వంతు ఉంటుంది మూడో వంతో లేకపోతే 20% ఉంటుంది మా ఎస్ఆర్ మా రాజరాజేశ్వర సాగర్ కానీ ఆ రాజరాజేశ్వర సాగర్ గట్టు మీద మొన్ననే ఒక అమెరికా కంపెనీ వచ్చింది ఫిషిన్ అనే కంపెనీ వాళ్ళు వచ్చి 1000 కోట్ల పెట్టుబడి పెట్టి కేజ్ కల్చర్ ద్వారా తిలాపియా అనే ఒక కొత్త చేప రకాన్ని వాళ్ళు ఇక్కడ పెంచి మొత్తం 100% అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దిశగా 1000 కోట్ల పెట్టుబడి పెట్టి 3000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు అక్కడ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఈ రకమైన కార్యక్రమం ఒక అక్కడనే కాదు రాష్ట్రం అంతటా చేయొచ్చు కొత్త కొత్త మరి చేపలు వాటి ద్వారా మరి వాటిని ఉత్పత్తి చేయడం వాటిని మన భారతదేశంలో మన తెలంగాణలోనే బ్రహ్మాండంగా మనం పంపిణీ చేయడం వల్ల కూడా ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది మూడవది ఒకటి గ్రీన్ రెవల్యూషన్ రెండవది బ్లూ రెవల్యూషన్ అంటే సస్య విప్లవం నీలి విప్లవం మూడవది గులాబీ విప్లవం అంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ విప్లవం కాదు గులాబీ విప్లవం అంటే మనం ఏదైతే గొర్రెల పెంపకం ప్రోగ్రాం తీసుకున్నామో ఏదైతే తెలంగాణలో మన యాదవ సోదరులు గొల్ల కురుమ సోదరుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం తీసుకున్నారో దానివల్ల ఈరోజు పశు సంపద జీవ సంపద డబల్ అయింది 11,000 కోట్లతో తీసుకున్న ప్రోగ్రాం వల్ల బ్రహ్మాండంగా రెట్టింపు పశు సంఖ్య అయింది దానివల్ల ఈరోజు ఏం జరుగుతున్నదంటే మాంస ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో మీట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉన్నదో గతంలో లారీలకు లారీలు మనకు బెంగళూరుకి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి వచ్చేది గొర్రెలు మేకలు ఈరోజు మనమే ఇతర రాష్ట్రాలకు పంపే స్థాయికి చేరుకున్నాం దానివల్ల మాంస ఉత్పత్తికి అంటే పింక్ రెవల్యూషన్ అంటారు దాన్ని గులాబీ విప్లవం అంటారు మాంస ఉత్పత్తికి కూడా అపారంగా అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి దాన్ని కూడా అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంతాల్లో వాటిని కూడా నెలకొల్పవలసిన బాధ్యత వచ్చే తరం పిల్లల మీద ఉన్నది మీకు డైరెక్ట్గా వ్యవసాయం మీద మక్కువ లేకపోతే వ్యవసాయ అనుబంధ రంగాలు చేపలు కానీ మాంసం కానీ వీటిని ఉత్పత్తి చేసి మంచి ఇండస్ట్రీ పెట్టి ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకునే అవకాశాలు కోకొల్లలుగా ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నాయి నాలుగవ విప్లవం శ్వేత విప్లవం అంటే వైట్ రెవల్యూషన్ డైరీ ఒకప్పుడు నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఈరోజు ప్రభుత్వం ఇచ్చే చిన్న ప్రోత్సాహకం విజయ డైరీకి మీరు పాలు పోస్తే లీటర్కు 4 రూపాయలు ప్రభుత్వం అదనంగా ఇస్తూ ఉన్నది దానివల్ల ఈరోజు విజయ డైరీ లాభాల్లోకి వచ్చింది ఉల్టా గవర్నమెంట్కే పైసలు డివిడెండ్ ఇచ్చే స్థాయికి మన విజయ డైరీ చేరుకున్నది ఆ రకంగా ఈ శ్వేత విప్లవం వల్ల కూడా ఈ వైట్ రెవల్యూషన్ వల్ల కూడా కొత్త అవకాశాలు ఎన్నో వస్తున్నాయి పక్కనే ఉన్న కరీంనగర్ డైరీ లాభాల్లో ఉన్నది ముల్కనూరు సొసైటీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది అటు పక్కన ఉన్న మదర్ డైరీ బాగున్నది మరి నిజామాబాద్లో ఉండే ఆదిలాబాద్లో ఉండే కామారెడ్డిలో ఉండే ఆసిఫాబాద్లో ఉండే మంచిర్యాల్లో ఉండే రైతన్నలు వరంగల్లో ఉండే పాడి రైతన్నలు కూడా అందుకే పెద్దలు అంటారు పాడి పంట అంటారు రెండు కలిస్తేనే రైతు ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశం మీద మరి పాడిని కూడా ప్రోత్సహించవలసిన బాధ్యత మన మీద ఉన్నదని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఇప్పుడు దళిత బంధు కార్యక్రమం ద్వారా కూడా చాలా మినీ డైరీలు వస్తూ ఉన్నాయి వాటిని కూడా అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఇక ఆఖరి విప్లవం ఐదవది నేను చెప్పేది యెల్లో రెవల్యూషన్ అంటే పసుపు విప్లవం పసుపు విప్లవం అంటే పసుపు వండించే పసుపు రైతన్నలు కాదు నేను చెప్పేది మేము వేరే వాళ్ళకి దొంగ మాటలు చెప్పాం పసుపు బోర్డులు తెస్తామని దొంగ మాటలు చెప్పుడు తర్వాత తప్పించుకపోవడు అవతల వాడు అది మాత్రం కాదు నేను చెప్పే పసుపు విప్లవం ఏంటంటే ఆయిల్ పామ్ రెవల్యూషన్ ఇప్పుడు మనం తినే పంట నూనె ఏదైతే ఉన్నదో వంట నూనె
పామ్ ఆయిల్ నూనె మనం మన వంటలలో వాడతాం. ఆ పామ్ ఆయిల్ ఈరోజు 78% బయటికి వెళ్ళి వస్తుంది, మలేషియాకి వెళ్ళి ఇండోనేషియాకి వెళ్ళి బయటికి వెళ్ళి వస్తుంది. అట్లా ఎందుకు ఉండాలే? తెలంగాణ మొత్తం భారతదేశానికి ఇక్కడికి వెళ్ళి ఆయిల్ పామ్ వండించి ఇక్కడికి వెళ్ళే వంట నూనె మనం ఎందుకు అందించొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మన వ్యవసాయ మంత్రి గారి నాయకత్వంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట 5 ఏళ్లలో వండించాలనే టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న రైతన్నలను కూడా నేను కోరుతా ఉన్నా, దీనివల్ల మీకు లాభాలు వస్తాయి, మధ్యలో ఇంటర్ క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఆయిల్ పామ్ పంట కోతకొచ్చే లోపల వేరే పంటలు కూడా వేసుకోవచ్చు, మిశ్రమ పంటలు కూడా వేసుకోవచ్చు. కావాలంటే మీ వ్యవసాయ విస్తరణాధికారిని అడిగితే వాళ్ళ మెలకువలు కూడా మీకు నేర్పిస్తారు. అంత ఎందుకు చెప్తున్నా అంటే, ఈ 5 రకాల విప్లవాలు తెలంగాణలో, హరిత విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం, శ్వేత విప్లవం, పసుపు విప్లవం, ఈ 5 వల్ల మీకు ఏం జరుగుతుందంటే, మీ వ్యవసాయ ఆదాయానికి తోడు ఇతర మార్గాలు కూడా తోడై మీ కొత్త తరం పిల్లలకు కూడా అదొక అదనపు అట్రాక్షన్ కింద మారుతుంది. దానివల్ల కొత్త తరం పిల్లలు వ్యవసాయంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు సాంకేతికత కూడా జోడిస్తే, ఇప్పుడు మీరు అమెరికా పోతే ఆడ పెద్ద పెద్ద కమతాలు ఉంటాయి, 1000 ఎకరాలు 100 ఎకరాలలో ఉంటాయి కమతాలు. అక్కడ పురుగుమందు చల్లుడు అంటే చేతితో కొట్టరు, అక్కడ డ్రోన్ వస్తుంది చల్లిపోతుంది. ఇజ్రాయిల్ పోతే అక్కడనేమో కమతాలు లేవు, వాళ్ళకి జాగలేదు, వాళ్ళు ఏం చేస్తారు, బిల్డింగ్లలో పంటలు పండిస్తారు. వాళ్ళు చిన్న చిన్న జార్లు పెట్టి హైడ్రోపోనిక్స్ అంటారు దాన్ని, అక్కడ ఒక రకమైన వ్యవసాయం ఉన్నది. కానీ మన భారతదేశంలో మరి 2-2.5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ఆసాములు చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకే చిన్న కమతాలు ఎక్కువన్నాయి మన దగ్గర. మరి దీని దిశగా కూడా నేను కోరేది రాజురెడ్డి గారిని, ఫనీని, ఇంకా మొత్తం కాకతీయ శాండ్ బాక్స్ని కూడా, వీ నీడ్ టు స్టార్ట్ థి ఊబరైజేషన్ ఆఫ్ ఆల్ ద ఫార్మ్ ఎక్విప్మెంట్. మొన్న నేను ఒక డ్రోన్ కంపెనీని కలిసిన, దావోస్లో కలిసిన, వాళ్ళు ఏమన్నారంటే తెలంగాణలో మీరు అవకాశం ఇస్తే 2-3 వేల మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎట్లా కల్పిస్తారని నేను అడిగిన, ఏమన్నారంటే ఒక డ్రోన్ ఇస్తాం, మండలానికి ఒక 1-2 ముగ్గురు పిల్లలను పెడతాం, లేదా 5000 ఎకరాల, ఎందుకంటే తెలంగాణలో ఇవాళ 1.6 కోట్ల పైచిలకు ఎకరాల్లో సాగు అవుతున్నది, 5-6 వేల ఎకరాలకు ఒక్కొక్క డ్రోన్ ఒక పిల్లగాడికి అప్పచెప్తాం. ఆ పిల్లగాడు ఆ 5000 ఎకరాలలో ఉండే రైతులందరితో మాట్లాడుకొని పురుగుల మందు చల్లుడు ఎట్లయితే ఇవాళ మీరు హార్వెస్టర్లు మాట్లాడుకుంటున్నారో గంటకు చొప్పున, అదే పద్ధతుల్లో డ్రోన్లు కూడా మాట్లాడుకుంటే, ఎందుకంటే ఇప్పుడు మనుషులు దొరకలేరు, పనిచేసేవాళ్ళు దొరకలేరు, కాబట్టి ఈ మెషినరీని కూడా వాడుకునే తెలివితేటలు, వాటితో పాటు ఈ సాంకేతికతను కూడా జోడించే అరుదైన అవకాశం ఏదైతే ఉన్నదో, దానివల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుంది, కొత్త తరం వస్తుంది వ్యవసాయంలోకి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ వాల్యూ అడిషన్ ఏదైతే జరగాలో, అంటే వడ్లు వండించిన తర్వాత ఇడిచిపెట్టుడు కాదు, తర్వాత కొంతమంది బియ్యం మిల్లులు పెడుతున్నారు, రైస్ మిల్లులు పెడుతున్నారు, పారాబాయిల్ రైస్ మిల్లులు పెడుతున్నారు, అది మనకు తెలుసు. అది కాకుండా ఇంకా చాలా చేయొచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ చేయొచ్చు. ఇప్పుడు మొక్కజొన్న పండిస్తే అందులోకెళ్ళి కార్న్ తీయొచ్చు, స్టార్చ్ తీయొచ్చు, స్టార్చ్ను మరి చాక్లెట్లలో వాడతారు, అన్నింటిలో వాడతారు. ఇట్లాంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కూడా ఊతమియ్యాలనే ఉద్దేశంతో 10,000 ఎకరాల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రంలోని 16 ప్రాంతాల్లో మనం స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు పెడతా ఉన్నాం. మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళు కావాలంటే దరఖాస్తు పెట్టుకుంటే అందులో చిన్న చిన్న పరిశ్రమలు మన దగ్గర ఉత్పత్తి అయ్యే పంటల నుంచే పెట్టొచ్చు. బాల్కొండలో ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక స్పైస్ పార్క్ వస్తూ ఉన్నది, ఆర్మూరులో జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ లక్కంపల్లిలో ఆల్రెడీ ఒక సెజ్ ఉన్నది. అక్కడ ఎవరైనా పరిశ్రమలు పెట్టదలుచుకుంటే ముందుకొచ్చినట్టయితే ప్రభుత్వం రాయితీలు ఇచ్చి మీకు పెట్టుబడి అవకాశాలు కూడా చూపెట్టి బ్రహ్మాండంగా నిజామాబాద్లో ఉండే అభ్యుదయ రైతులు, తెలంగాణలో ఉండే అభ్యుదయ రైతులు భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో, ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో తెలంగాణలో ఈరోజు వ్యవసాయ విస్తరణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఎందుకంటే తాను స్వయంగా రైతు కాబట్టి, కేసీఆర్ గారు స్వయంగా రైతు కాబట్టే, ఆయనకు రైతుల కష్టాలు తెలుసు, మీ కన్నీళ్లు తెలుసు కాబట్టే ఈ రకమైన ఒక సమగ్రమైన ఆలోచన జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఇంకా జరగాల్సిన పని చాలా ఉంది, కానీ ఇప్పటిదాకా జరిగింది భారతదేశంలో ఎక్కడ జరగలేదన్న మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి కాకతీయ శాండ్ బాక్స్ నేతృత్వంలో మరి 300 పైచిలుకు గ్రామాల్లో, దాదాపు 7-8 జిల్లాల్లో మరి ఈ బీసీఐ ప్రోగ్రామ్ ఏదైతే జరుగుతూ ఉందో, మరి ముఖ్యంగా పత్తి పండించే రైతుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉందో, మీ అందరికీ హృదయపూర్వకంగా కొంత ఆదాయం పెంచుకున్నందుకు, కొంత శాస్త్రీయతను జోడించినందుకు, సాంకేతికత ఫలాలు కూడా అందిపుచ్చుకుంటున్నందుకు హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మళ్ళీ తప్పకుండా ఇదే దిశలో ముందుకు సాగాలని, వచ్చే తరం కూడా వ్యవసాయంలోకి దిగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. చాలా ధన్యవాదాలు సార్, చాలా గొప్ప ఉపన్యాసాన్ని మా అందరి కోసం చేసినందుకు. ఇప్పుడు కేటీఆర్ గారికి మరియు శ్రీ
ప్రశాంత్ రెడ్డి గారికి మన ఫౌండర్ అయినటువంటి రాజురెడ్డి అండ్ పనీంద్ర శర్మ గారి చేతుల మీదుగా ఒక జ్ఞాపకను నేను గురించి కొన్ని విషయాల్ని పంచుకుంటున్నాను. ఇది మన తెలంగాణకి గర్వకారణమైన చేరియాల పెయింటింగ్. దీనికి మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం అభివృద్ధి ప్రవేశపెట్టిన మరి విజయవంతంగా కొనసాగుతున్న రైతు బంధు మిషన్, భగీరథ మత్స్యకారుల అభివృద్ధి, పశుపోషణ, ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహాలు వంటివి మనం వీటిలో చూడొచ్చు. ఇందాక సార్ మాట్లాడిన ఏవైతే ఫైర్ ఎవల్యూషన్స్, పెయింటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉత్సాహం మేరకు ఈ యొక్క పెయింట్ను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది సార్. చాలా ధన్యవాదాలు సార్. మా ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మీ షెడ్యూల్ వీలు చూసుకొని మా ప్రాజెక్టులో కొన్ని ఆదర్శవంతమైన గ్రామాలని మళ్ళీ ఒకసారి సందర్శించవలసిందిగా మేము ఆశిస్తున్నాము సార్.